ఏకకాల పరిస్కార సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వ హక్కులు ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ దస్తావేజు పొందుటకు కల్పిస్తున్న సదావకాశమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకమన్నారు. అయితే కొందరు ప్రజలను అయోమయం చేయడం కోసం లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ఇటువంటి అపోహలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. సాధారణంగా గృహ నిర్మాణ సంస్థ వారిచే గృహాలు నిర్మించుకున్నట్టుకు లబ్ధిదారు లకు రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మీకు అవసరం అనుకుంటేనే చేసుకోండి చెప్తా. అదే తప్పు తెలియదు అనేది అందుకే నేను అదే చెప్తాను. కట్టనవసరం లేదంటున్నా నేను చెప్తాను కదా. అట్లా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఆ ఇల్లు నీ పేరుతో పెద్ద అడిగింది కాబట్టి, ఉదాహరణకి నీకు ఒక ఇల్లు ఉందమ్మా, దానికి పట్టా లేదనుకో, రేపు పొద్దున నువ్వు ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా నువ్వు అమ్ముకోవాలనుకున్నావు, ప్రాపర్టీ భూములు విలువ పెరుగుతున్నాయి కదా, లేదు నీ కొట్టుకు రాయించాలనుకున్నావు, నీకు ఇప్పుడు హక్కు రాదా ఇంటి పైన. అదే నువ్వు ఓటీఎస్ఐ స్కీమ్ ది నీకు ఒకవేళ దానిపైన లోన్ లేకపోతే పది రూపాయలు చేస్తు, నువ్వు ఎవరికైనా నువ్వు మార్చుకోవచ్చు, నువ్వు నీవు అది నీ సొంత హక్కు అయిపోతుంది ఇంటి పట్టా. అందుకే నేను జగన్ మీటింగ్ లో చెప్పాను, మీరు రామోజీరావు గారిని కానీ చంద్రబాబు గారిని కానీ పూర్వీకుల నుంచి తెలుస్తున్నటువంటి మాటలేదు. ఎక్కడ కూడా స్త్రీ సంతోషంగా ఉండాలన్నటువంటి చూసుకుంటారు. అందుకనే స్త్రీ జోలికి ఎవరన్నా పోతే తాట తీస్తామని చెప్పి దిశ చట్టం కూడా తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి. ఎందుకంటే మహిళలు రక్షణలో ఉండాలా, మహిళలు గౌరవించాలా, మహిళలు అంటే కన్నా ఆదిశక్తులు అనేది అంటారు కానీ ఆదిశక్తులు నేను అనను, కానీ వాళ్ళని గౌరవించి మన తల్లి మాదిరి చూసుకోవాలి, అక్క చెల్లెల మాదిరి గౌరవంతో చూసుకున్నప్పుడే ఈ సమాజం బాగుంటుందమ్మ. అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేటువంటిదే ఇన్ని స్కీమ్స్ పెట్టడానికి కారణం. ఈ స్కీమ్స్ పెట్టడము కోరుకోవడానికి కారణం మీరు ఆర్థిక శక్తి పెరగాలమ్మా, మా కోరికలు అవే. ఇప్పుడు మీలో ఉన్నారు తల్లి, మీ దీవెనలతో మీ యొక్క ఆశీర్వాదంతో నన్ను ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలిపించారు, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేశారు. మాకు భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. మేము తప్పు చేసిన నాయకులు కాదు తల్లి, మేము కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని నాయకులు రాజకీయాలు, తప్పు చేసిన వ్యక్తులు కాదు. మాకు భయం ఉంటుంది, చేయాలని తపన ఉంటుంది, కానీ ఒక మనిషి ప్రతి ఒక్క మనిషిని హృదయం చేసి ప్రయోజనం చేయలేడు తల్లి. ఏ రాజకీయ నాయకుడు అయినప్పుడు చేయగలుగుతాడమ్మా, సాధ్యపడుతుందా? దేవుడు కూడా సాధ్యంగా పనిచేసినాడు, కొన్ని అందరూ బతుకున్నారు, అంతే కదమ్మా. రాజకీయ నాయకులు ఏం చేస్తారు తల్లి? ప్రభుత్వం ప్రకారం మా వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అందరికీ సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మేము ఏ రకమైన బేసిస్ పెట్టుకోవట్లేదు, కారణం వాళ్ళు సాయం చేయండి, వాళ్ళకు మనసుకి ఎట్లా నచ్చితే అప్పుడు ఓటు వేసుకోండి, లాస్ట్ ఇప్పుడు ఎలక్షన్ ఏంటో వాళ్ళకి నచ్చిన వాళ్ళు వేసుకోండి, మనం మాత్రం పార్టీ చూడకుండా అందరికి సాయం చేయండి అని అర్థం. అయినా కూడా కొన్ని చోట్ల ఎవరికైతే రేషన్ కార్డు ఒక కారు ఉండిందో లక్ష్యం తండ్రి బాధ్యత కూడా, అంతేగాని ప్రతి ఏ నాయని ఓటు వేసినా నేను ఇంకా ఇట్లా ఉన్నా నన్ను ఏం చేస్తాను అంటే నేను ఒకరొక్కరిని ఏం చేయగలుగుతాను తండ్రి. చేయగలిగేది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ బాగా మీరు సద్వినియోగం చేసుకోవాలా. ఈరోజు ఇంతమందికి స్కీములు వస్తున్నాయంటే సంతోషం. ఈ స్కీముల్ని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకుని మీ జీవితాల్లో వెలుగు వచ్చిందనుకోండి, అదే ప్రభుత్వ ఉద్దేశం, ప్రభుత్వ సక్సెస్. అంతే కదమ్మా, అంతకన్నా ఏముంటుంది చెప్పండి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలమ్మా. డబ్బులు కాలాలకు అనుగుణంగా, ఇంతకుముందు మనం అనుకున్న మోటార్ సైకిల్ లేని కాలం చెప్పి మోటార్ సైకిల్ లేని ఇల్లు లేదండి. రాబో రోజులలో